Hello friends, welcome to Jobs in Telugu YouTube channel. Friends, ee video lo postal department nunchi vachinatundi rendu recruitments ki sambandhinchi video lo cheptanu. Ee video chustunna prati okkaru kuda ee video ni like cheyandi. Meeku use ayye prati samacharanni mana channel dwara meeku andinchadam jarugutundi. Meeru oka chinna like chesi support chesthe chaala encouraging ga untundi. Kabatti prati okkaru kuda like cheyandi. First time ganaka mana channel ni visit chesina vallu unte red color subscribe button pe click chesi dani pakkane vache bell symbol activate chesukondi. Mana channel dwara ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి మెయిల్ మోటార్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకి డ్రైవర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది డ్రైవర్ పోస్టులు ఏమైనా ఉంటే చెప్పమని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లీస్ట్ వారికైనా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ పోస్టులన్నీ కూడా నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్కి సంబంధించినటువంటి పోస్టులు. మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు, ఎస్సీ క్యాండిడేట్స్కి 2, ఎస్టీ క్యాండిడేట్స్కి 1, ఓబీసీ క్యాండిడేట్స్కి 4, ఎక్స్ సర్వీస్ మెన్కి 1 వేకెన్సీ ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి మీరు వచ్చే నెల 9th లోపు మీరు పంపించాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఏదైతే స్టాఫ్ కార్ డ్రైవర్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకి సంబంధించి స్టార్టింగ్లోనే మీకు 20,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం. ఇంకా పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ వచ్చేసి మనకి అన్ని జాబ్స్ కొన్నట్లుగానే 2 ఇయర్స్ వరకు దీనికి సంబంధించినటువంటి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆగస్ట్ 9th. ఆగస్ట్ 9th లోపు మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పంపించాలి. ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. దానితో పాటు లైట్ మోటార్ వెహికల్ అలాగే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్లు అయితే మీరు కలిగి ఉండాలి. అలాగే మోటార్ మెకానిజం తెలిసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు, కానీ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఒకటి పెట్టడం జరుగుతుంది. బికాజ్ ఇవి డ్రైవర్కి సంబంధించిన పోస్టులు కాబట్టి దీనికి సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్ అనేది పెడతారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు అప్లికేషన్తో పాటు కొన్ని ఫోటో కాపీస్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ కింద 10th క్లాస్ సర్టిఫికేటు, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్తో పాటు ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, మీరు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే వాటికి సంబంధించినటువంటి కంపిటెంట్ అథారిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మీరు పెట్టాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ద సీనియర్ మేనేజర్ జేఏజీ మెయిల్ మోటార్ సర్వీసెస్ 134A ఎస్కే అహిరే మార్క్ ఓర్లీ ముంబై అనేటువంటి యొక్క అడ్రస్కి వచ్చే నెల 9వ తేదీలోపు మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఫోటో అనేది పెట్టాల్సి ఉంటుంది. మీ ఫోటో పెట్టి దానిపైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ ఫిలప్ చేసి ఇక్కడ మీకు లైట్ మోటార్ వెహికల్ అలాగే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ యొక్క డీటెయిల్స్ అడిగారు. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఫిలప్ చేయాలి. ఇవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు లైసెన్స్ తీసుకున్నారు, ఎప్పుడు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఉందనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే హోంగార్డ్ సర్వీస్ చేసినటువంటి వారు కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఎవరైనా హోంగార్డ్కి సంబంధించిన సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటే వారు కూడా మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారనేది మెన్షన్ చేయండి. మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏదైనా ఇంకా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. డే టు ప్లేస్ మెన్షన్ చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలనేది మళ్ళీ మనకి ఇక్కడ లిస్ట్ అనేది మెన్షన్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఏది కూడా మిస్ చేయకుండా పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఏమీ లేదు. ఇది ఒక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం జిల్లా పోస్టల్ డివిజన్ నుంచి పిఎల్ఐ ఏజెంట్లుగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా జీవిత బీమా పిఎల్ఐ, గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాల్లో కమిషన్ ప్రాతిపదికన ఏజెంట్లుగా పనిచేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తపాలా శాఖ సూపరింటెండెంట్ ఏ కాంతారావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది.
ఆసక్తి గలవారు శ్రీకాకుళం హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు బయోడేటా అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని చెప్పేసి తెలిపారు. ఎంపికైనటువంటి వారు 5,000 రూపాయలు పూచీకత్తుగా ఎన్ఎస్సి బాండ్స్ రూపంలో సమర్పించాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు 2 నంబర్స్ కూడా ఇచ్చారు. ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓన్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళైనా లేదా ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు పూచీకత్తు కింద మీరే 5,000 రూపాయలు ఎన్ఎస్సికి సంబంధించిన బాండ్స్ రూపంలో సమర్పించాలని చెప్పేసి అన్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ నెల 22వ తేదీన 11 గంటలకు బయోడేటా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అది కూడా శ్రీకాకుళం హెడ్ పోస్ట్ ఆఫీస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి 10th ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి ఏజెంట్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాల్లో కమిషన్ ప్రాతిపదికన ఏజెంట్లుగా పనిచేయాలి. కమిషన్ ఎంత వస్తుంది అనేది తెలియదు, కాకపోతే మీకు కమిషన్ మీకు శాలరీగా మీరు ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్కి కాల్ చేసి అయితే డీటెయిల్స్ తెలుసుకొని అప్లై అయితే చేయండి. సో ఇది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.